పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న విమర్శలు కానివ్వండి ఆరోపణలు కానివ్వండి ఓకే ఆయన శైలిలో సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్నలు కానివ్వండి ఇవన్నీ వింటున్నప్పుడు తాజాగా గ్యాస్ వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి విశాఖలో ఈ వరుసగా లీక్ అవుతున్న గ్యాసులకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానం చెప్పాలి అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఓకే ఆ ప్రశ్నలు ఎవరూ తప్పు పట్టట్లేదు కానీ రాజకీయంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కొంతమంది శ్రేయాభిలాషులు కానివ్వండి కొంతమంది నాయకులు కానివ్వండి లేదంటే వైసీపీ శ్రేణులు కానివ్వండి ఆయనకిస్తున్న సూచన సూచననుకోవాలో ఏంటి అది ఏం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంటే గనక ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావారు రాజోల నుంచి ఆయన గెలుచుకోవడం తర్వాత కానీ ఇప్పటికీ తెలుసు ఆయన జనసేన నుంచి గెలిచారు కానీ పూర్తిగా వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ ఉంటారు వైసీపీ పార్టీ నేతలతోనే కలిసి తిరుగుతూ ఉంటారు అలాగని చెప్పి జనసేనకు సంబంధించిన ఏ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నది లేదు కనీసం గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే కదా అని చెప్పి ఆ నియోజకవర్గం అంతా తిరిగి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చేయలేదు అసలు ఈయన ఆయన పట్టించుకోవట్లేదు ఆయన ఈయన పట్టించుకోవట్లేదు అలాగని చెప్పి జనసేన గురించో లేదంటే తమ పార్టీని వెనకేసుకొస్తున్నారా అంటే ఆ పని చేయట్లేదు రాపాక ఆయన ఎప్పుడు వైసీపీ తరఫునే మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉంటారు అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా అదే పని చేస్తున్నారు లోపాలను ఎత్తి చూపిస్తున్నారు పక్క పార్టీ నేతలను పొగుడుతున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ గారిని కూడా పొగిడారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కనుక ఐదేళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేసేస్తారు అని చెప్పడం సో ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చారు లోక్సభ స్పీకర్ గారికి ఫిర్యాదు చేశారు ఆయన మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పి ఫిర్యాదు కూడా చేశారు ఇవన్నీ చేశారు కానీ ఇదే పని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు ఆయన ఎమ్మెల్యే ఉన్న ఏకైక ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తూ జనసేనను తప్పుబడుతూ వైసీపీని పొగుడుతూ వైసీపీలో కంటిన్యూ అవుతున్నప్పుడు ఎందుకు అనర్హత వెయిట్ వేయట్లేదు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వట్లేదు పార్టీ పరంగా ఆయన షోకాజ్ నోటీసులు ఇచ్చి దానికి సమాధానం చెప్పాలని అడగచ్చు అనర్హత వెయిట్ వేయండి అని చెప్పి స్పీకర్కి లేఖ రాయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఎందుకు చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఇమీడియట్గా ఒక ఎంపీ విషయంలో యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లేదు ఆ విషయాలు వదిలేదు జగన్మోహన్ రెడ్డి గారు పాలన సరిగ్గా చేయట్లేదు అభివృద్ధి చేయట్లేదు ఇవన్నీ దానికి సమాధానం చెప్పాలి ఇది అంటే సొంత ఇల్లు చక్కబెట్టుకోకుండా ఎదురింటి గురించో పక్కింటి గురించో అక్కడ జరుగుతున్న అంశాలను లోపాలుగా చూపించి దానికి సమాధానం చెప్పాలి అనే దాన్ని వెనక అసలు ఆంతర్యం ఏంటి ముందు ఇది నేర్చుకోండి అనేది కొంతమంది రాజకీయ శ్రేయాభిలాషులు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు సైతం ఇదే మాట చెప్తున్నారు మరి దీని మీద ఏమైనా స్పందిస్తారా పవన్ కళ్యాణ్ గారు అసలు ముందు నిజంగా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదంటే ఇంకా ఈ ఐదే లైట్ తీసుకుంటారు చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి